దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. జ్ఞానమును తెలివియు నికియబడును, ఐశ్వర్యమును సొమ్మును ఘనతయు నికిచ్చెదను. ఈ వాగ్దానం ఎవరు ఎవరితో చెప్పారంటే, దేవుడైన యెహోవా తనకిష్టమైన భక్తుడు సొలొమోనుతో చెప్పిన వాగ్దానం. ఈ సొలొమోనుతో ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయంలోనే 1వ వచనంలోనే అంటారు, దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహు గనుడైన రాజుగా చేసెను అని. అంటే దేవుడు సొలొమోనుతో కూడా ఉండి అతనిని స్థిరపరిచాడు, బహు గనుడైన రాజుగా చేశాడు అనే మాట మనం అక్కడ చదువుకున్నాం. ఈ అధ్యాయంలోనే 7వ వచనంలో మనం చూస్తే, సొలొమోను అతడు రాజైన ఆ సమయంలో దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమై, నిన్నకేం ఇయ్యగోరుచున్నావు నువ్వు అని అడిగాడండి. దానికి సొలొమోను అంటాడు, అయ్యా నా తండ్రి అయిన దావీదు పట్ల బహుకృప చూపించి అతనిని ఎంతగానో హెచ్చించావు. ఆ తర్వాత అతడు పరిపాలన చేసిన ఆ సామ్రాజ్యాన్ని పైన నన్ను అధిపతిగా చేశావు, నన్ను రాజుగా చేశావు. ఈ గొప్ప జనానికి న్యాయం తీర్చటానికి నా జ్ఞానం సరిపోదయ్యా, నాకున్న తెలివితేటలు సరిపోవయ్యా, తగిన జ్ఞానం తగిన వివేకం నాకు అనుగ్రహించండి అయ్యా అని ప్రార్థిస్తాడు. సొలొమోను ఇలా ప్రార్థన చేయటం దేవునికి చాలా నచ్చింది. 11వ వచనంలో అంటాడు, సొలొమోనా ఈ ప్రకారం నువ్వు అడగటం భలే నచ్చింది నాకు. నువ్వు ఐశ్వర్యం అడగలేదు, సొమ్ము అడగలేదు, ఘనత అడగలేదు, శత్రువులు ప్రాణం అడగలేదు, దీర్ఘాయువు అడగలేదు, ఇవేం అడగలేదు. నా జనులకు న్యాయం తీర్చడానికి తగిన జ్ఞానం వివేకం కావాలని నువ్వు అడిగావు, సూపర్. కనుక నేను నీకు ఇస్తున్నాను, జ్ఞానం ఇస్తున్నాను, తెలివిస్తున్నాను. అందుమాత్రమే కాదు, నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను, సొమ్మిస్తున్నాను, ఘనత ఇస్తున్నాను. ఎంతో చెప్పన, నీకున్న నీకన్నా ముందుగా ఉన్న రాజులు ఎవ్వరు ఇవ్వనంత జ్ఞానాన్ని, ఎవ్వరికి ఇవ్వనంత జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని నేను నీకు ఇస్తున్నాను. నీ తర్వాత వచ్చిన రాజులకు కూడా కలగనంత నేను నీకు ఇవ్వబోతున్నాను. నిజంగా అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడు మన దేవుడని అక్కడ సొలొమోను పట్ల దేవుడు రుజువు చేసుకున్నాడు. మనం మనవి చేసే మనం ఆయనకి నచ్చాలి, కానీ మన దేవుడు మనం అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, మన జీవితాల్ని ఆయన మాత్రమే స్థిరపరచగలడు, మన జీవితాన్ని బహుగా ఆయన మాత్రమే హెచ్చించగలడు. సొలొమోను అలా హెచ్చించినవాడు, స్థిరపరిచినవాడు దేవుడే కదా. ఎందుకంటే సొలొమోను దేవుడికి నచ్చాడు, అతను చేసే మనవి, అతని సిద్ధాంతం, అతని పద్ధతులన్నీ దేవునికి నచ్చని. అందుకే సొలొమోను మెచ్చుకుంటూ అంటాడు, నిన్ను నేను ఎలా చేస్తాను, అలా చేస్తాను అంటూ అతనికి చక్కని వాగ్దానం దేవుడిచ్చాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవిస్తూ, ఆయనకి ఇష్టమైన ప్రార్థన మనం చేస్తూ, ఆయన్ని మన భక్తి ద్వారా సంతృప్తి పరచగలిగితే సొలొమోను పొందినట్లు మనం కూడా పొందుతాంగా. సొలొమోనుతో మాట అంటాడు, నీకు ముందున్న రాజుల్లో ఎవరికి ఇవ్వనంత, నీ తర్వాత వచ్చిన రాజుల్లో ఎవరికి ఇవ్వనంత నేను నీకు ఇస్తున్నానయ్యా, జ్ఞానం ఇస్తున్నాను, తెలివిస్తున్నాను, ఐశ్వర్యం ఇస్తున్నాను, సొమ్మిస్తున్నాను, ఘనతిస్తున్నాను, ఇవన్నీ నీకు ఇస్తున్నాను. దేవుడు నిజంగా ఇవన్నీ ఇచ్చాడు ఈయనకి. ఈ రోజున వీటన్నిటినీ వాగ్దానం వింటున్న మీ అందరికి కూడా మన దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి వాగ్దానం నెరవేర్చండి. సొలొమోను భక్తుడు చేసిన ప్రార్థన మనవి, అతని భక్తి, అతని విధానాలన్నీ మీకు నచ్చని, కనుక అతడు అడిగిన వాటికంటే, అతడు ఊహించిన వాటికంటే అత్యధికంగా అతనికి ఇచ్చారు. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న నీ ప్రియులకు దయచేసి వారికి కూడా అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. వీరు కూడా నీకు నచ్చే భక్తి చేసి వీరు కూడా ఆ విధంగా పొందినట్లు సిద్ధపరచమని కొద్ది మనవడు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు
మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.